Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh Rashtramlo Kendra Prabhutva Samstha Nunchi oka notification vidudala cheyadam jarigindi. Ee notification Kendra Vidya Shakhaku sambandhinchina notification ga cheppochu. ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు అర్హత ఆసక్తి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మన ఛానల్లో నోటిఫికేషన్లకు సంబంధించి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడమే జరుగుతుంది. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఇది ఉంది. ప్రస్తుతం కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టు పేరు చూసుకుంటే జూనియర్ నెట్వర్క్ ఇంజనీర్ అనే పోస్టు. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఒక సంవత్సరం కాలానికి తీసుకుంటున్నారు. మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని ఇవ్వడమే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూనియర్ నెట్వర్క్ ఇంజనీర్ అనే ఈ పోస్టులు అనేవి మొత్తం 2 ఖాళీలు అయితే ఉన్నాయి. 25,000 రూపాయల పెర్ మంత్ కన్సోలిడేటెడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ లేదా డిప్లొమాలో సిఎస్సి పూర్తి చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. డెజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది సర్టిఫికేషన్ అనేది సిసిఎన్ఏ లేదా సిసిఎన్పి లేదా ఎంసిఎస్సిలో అడిగారు. అలాగే హ్యాండ్లింగ్ వేరియస్ నెట్వర్కింగ్ ట్రబుల్ షూటింగ్ యాక్టివిటీస్ కూడా అడగడం జరిగింది. అంటే ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా సరే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే తప్పనిసరి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. నెట్వర్క్ ఇంజనీర్గా మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎలాంటి వర్క్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లోనే తెలియచేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు చూడండి, మరి ఈ పోస్ట్లకి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ని పూర్తి చేసి అప్లికేషన్తో పాటుగా అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ నెట్వర్క్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ IIITDMK కర్నూలు అనేటువంటి పేరు అనేది మీరు పంపించే ఎన్వలప్ మీద రాయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ను నోటిఫికేషన్లో పేర్కొన్న ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా 10 అక్టోబర్ తేదీలోపు చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకి టీఏ లేదా డిఏ అనేవి పే చేయడం జరగవు అని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. వీటిని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ముఖ్యంగా టెంపరీ పోస్టులుగా వీటిని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. అయితే పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మరో 1 ఇయర్ కూడా కంటిన్యూ చేస్తామని నోటిఫికేషన్లో స్టార్టింగ్లో కూడా ఇచ్చారు. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదవండి. అర్హత ఆసక్తి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేయండి. మరిన్ని నోటిఫికేషన్ల అప్డేట్స్ ఏమైనా ఉంటే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.